నమస్కారం, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మై కిచెన్లో మిర్చి బజ్జీలను వేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్, లావుపాటి మిరపకాయలు కొన్ని, రుచికి సరిపడినంత ఉప్పు, సోడా పొడి చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, చిటికెడు, సోడా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. మిర్చీలను వీడియోలో చూపుతున్న విధంగా మధ్యలో కట్ చేసుకొని మనం ఇందులో స్టఫ్ పెట్టుకోవాలనుకుంటే జీలకర్ర పొడి కాస్త, ఉప్పు కొద్దిగా వేసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న వాటిలో పెట్టుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా అయినా మనం బజ్జీలను వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న పిండిలో మిర్చీలను వీడియోలో చూపుతున్నాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న పిండిలో మిర్చీలను వేసుకొని వీడియోలో చూపుతున్న విధంగా మనం బజ్జీలను వేసుకుందాం. బౌల్ అంచుకి ఒకవైపు తాకిస్తూ ఆయిల్లోకి ఇలా ఈ విధంగా వేసుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయండి. లోపల పిండి అలానే మిర్చి కూడా బాగా వేగుతాయి. ఈ విధంగా అన్నిటినీ వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి మిర్చి బజ్జీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.